గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి విడాకులు ఇచ్చేశారా? గడిచిన ఎన్నికలలో జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్ తో జతకట్టి మహాగఠబంధన్ అంటూ మోడీపై కాలు దువ్విన బాబు ఎన్నికల అనంతరం సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. మరోపక్క తెలంగాణలో మహాకూటమి కట్టి కారును ఢీకొట్టి చిత్తైపోయారు. దీంతో ఇక్కడ కూడా కాంగ్రెస్ కు దూరమైపోయారు. త్వరలో జరగనున్న హుజూర్ నగర్ ఎన్నికలకు టీడీపీ ఒంటరిగానే సైకిల్ సవారీ చేస్తుంది. అయితే ఇది శాశ్వతమా ప్రస్తుతమా అన్న అనుమానాలు వస్తున్నాయి. టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తొలిసారి బెజవాడలో బీజేపీతో కూడా పనిలేని ప్రతిపక్షాలను ఏకం చేసి కూటమి కట్టి తర్వాత బీజేపీ మద్దతు ఇవ్వడంతో వీపీ సింగ్ ప్రభుత్వం వచ్చింది. ఇక అనంతరం చంద్రబాబు హయాంలో కాంగ్రెస్ మద్దతుతో దేవగౌడ, ఐకే గుజ్రాల్ ప్రభుత్వాలను తెచ్చారు. ఇక ఆ తర్వాత చంద్రబాబు కుదిరితే బీజేపీతో కలిసి వెళ్లారు, లేదంటే బీజేపీకి దూరంగా వెళ్లారు. కానీ కాంగ్రెస్ కు మాత్రం దగ్గర కాలేదు. కానీ అనూహ్యంగా గడిచిన 2019 ఎన్నికల సమయంలో సాక్షాత్తు చంద్రబాబు ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ నివాసానికి వెళ్లి మంతనాలు జరిపి అక్కడ నుండి బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకం చేసే బాధ్యతను భుజానిస్తున్నారు. ముందుగా తెలంగాణలో తానొక్కరే కాంగ్రెస్ తో వెళ్లకుండా మహాకూటమి కట్టి కారును ఢీకొట్టారు. అయితే గులాబీ దళపతి సెంటిమెంట్ ముందు ఏ కూటములు పనిచేయలేదు. దీంతో ఏపీలో పొత్తులు ఊసే చేయలేదు. మరి తెలంగాణలో పెట్టుకున్నారు కదా అంటే అది తెలంగాణల నేతల ఇంట్రెస్ట్ అని చెప్పుకొచ్చారు. కానీ కేంద్రంలో మాత్రం రాహుల్ తో కలిసి బీజేపీని టార్గెట్ చేశారు. అంతకుముందు ఎన్నికలకు రాష్ట్రాన్ని విడదీసిన పార్టీగా కాంగ్రెస్ ను కార్నర్ చేస్తే గడిచిన ఎన్నికలకు ఏపీకి అన్యాయం చేసిన పార్టీగా బీజేపీని కార్నర్ చేసి నిత్యం విమర్శలతోనే కాలం గడిపారు. ఇక్కడ అక్కడ అని లేకుండా రాష్ట్రానికి మిత్రుడిని చేసుకుని దేశమంతా తిరిగి మోడీని గుజరాత్ పంపి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని కూడా కోరారు. కానీ ఫలితం అక్కడ శూన్యమే. మోడీ కింగ్ మేకర్ అని ప్రూవ్ అయిపోయారు. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం మోడీ మహాశక్తిగా కనిపిస్తున్నారు. దీంతో బాబు చేసేదేమీ లేక సైలెంట్ అయిపోయారు. ఎన్నికలకు ముందు రోజు కేంద్ర పై విమర్శలు చేసిన చంద్రబాబు ఎన్నికల తర్వాత ఎక్కడా ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇక్కడ నుంచి రాజకీయం కొత్త సమీకరణాల వైపు వెళ్తుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. దీంతో పాటు తెలంగాణ జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ తో కలిసి వెళ్లడం ఏపీలో కూడా ప్రతికూల ప్రభావం చూపిందని అంచనాకు వచ్చేశారు. అన్నింటినీ బేరీజు వేసుకునే చంద్రబాబు నష్టాలను త్వరగా పూడ్చుకునే క్రమంలో ముందుగా కాంగ్రెస్ కు దూరమైనట్టుగా కనిపిస్తుంది. ఇందుకు హుజూర్ నగర్ అందవచ్చి అవకాశంగా భావించారో ఏమో. ఒక్క కాంగ్రెస్ తోనే కాదు, ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా నిజానికి ఒక్క స్థానమే కనుక పొత్తులతోనే వెళ్తారనుకున్నారు. అందుకే ఉత్తమ్ లాంటి వాళ్ళు సంప్రదింపుల్లో కాస్త ఆలస్యమయ్యారు. కానీ ఒంటరిగానే పోటీకి దిగి తెలంగాణలో టీడీపీ ఎక్కడుంది అనే వాళ్లకు సమాధానంగా సత్తా చాటాలనుకుంటున్నారు. మొత్తానికి హుజూర్ నగర్ ఎన్నికలతో కాంగ్రెస్ కు టీడీపీ దూరం అని సంకేతాలు ఇచ్చారు. మరి ఇది ఉప ఎన్నికల వరకే ఉంటుందా, మరోసారి మైత్రి అవుతుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇక అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాలంటూ ఎన్నికలకు ముందు చెలరేగి మాట్లాడిన చంద్రబాబు ప్రస్తుతం బీజేపీపై ఒక్కొక్క విమర్శ చేయడం లేదు. మరోపక్క టీడీపీకి ఆర్థిక వెన్నుదన్నుగా పేరున్న నేతలు ఆ బీజేపీలోకి మారిపోయారు. మరి ఇది దేనికి సంకేతాలనే అనుమానాలు కూడా రాజకీయాల్లో వినిపిస్తూనే ఉన్నాయి. మరి బాబుగారి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అయినా మన పిచ్చి కాకపోతే రాజకీయం అంటేనే ఏది శాశ్వతం కాదు, అన్ని ప్రస్తుతాలే కదా. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.